हेलो व्यूअर्स, नेन डॉक्टर सुमा कंसल्टेंट 49 फर्टिलिटी सेंटर विजयवाड़ा। टेस्ट ट्यूब बेबी प्रोसेस चेंज कुना वाले की बेड रेस्ट अवसरमा? सो इधी मोस्ट कॉमन क्वेश्चन अंडी। एम्ब्रियो ट्रांसफर अयिन तर्वाता पेशेंट ओकसार अडुगुतारु, पेशेंट अटेंडर ओकसार अडुगुतारु, वाल फैमिली मेंबर्स ओकसार वच्ची अडुगुतारु मनम बेड रेस्ट अवसरमो अनी चेप्पेंत वरकु वाळ्ळु अडुगुतूने उंटारु। बट निजानिकी टेस्ट ट्यूब बेबी प्रोसेस चेसाक अंटे एम्ब्रियो ट्रांसफर अयिन तर्वाता बेड रेस्ट तोटी पनी लेदु। सो बेड रेस्ट लो उंटे वाळ्ळकि एमन्ना एडिशनल बेनिफिट उंटदा अंटे खच्चितंगा बेड रेस्ट उन्न वाळ्ळकि सक्सेस रेट अनेदि पेरिगेटट्टैते मेमे चेप्तामु। मनकुन्न रिसर्च प्रकारं इप्पुडु कोंतमंदि बेड रेस्ट तो उंडि, कोंतमंदि नार्मल गा उंडि, రెండు గ్రూప్స్లో రిజల్ట్స్ కంపేర్ చేసి మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళల్లో లేని వాళ్ళల్లో రిజల్ట్లో ఏమీ మార్పు రావట్లేదు, కాబట్టి బెడ్ రెస్ట్ తోటి పని లేదు. ఇంకా కొంచెం లేసి తిరిగి మీ పని మీరు చేసుకొని ఏదో మీకు నచ్చిన పని చేస్తుంటే మీకు స్ట్రెస్ తగ్గి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంకొంచెం పెరుగుతుంది. బెడ్ రెస్ట్లో ఉండి అలాగే పడుకొని అదే ఆలోచించి స్ట్రెస్ ఎక్కువ అయ్యే కొద్దీ మీకు సక్సెస్ రేట్ అనేది తగ్గడానికే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది. సో చాలామంది మేము బెడ్ రెస్ట్ అవసరం లేదు అని చెప్పినా కూడా బెడ్ రెస్ట్లోనే ఉండి మా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళు నడిచే విధానం చూస్తేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఇన్ని రోజులు అసలు కదలకుండా బెడ్లోనే ఉన్నారు. నిజానికి చెప్పాలంటే అది వాళ్ళకి మంచి చేయడం పక్కన పెడితే అది వాళ్ళకి చాలా హానికరం కూడా. మనము ప్రెగ్నెన్సీ కోసం మెయింటైన్, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని మెయింటైన్ చేయడం కోసం కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తాం. ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ మనం వాడినప్పుడు మనకి శరీరంలో రక్తం గడ్డగట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదే రీజన్ వల్ల ప్రెగ్నెన్సీలో కూడా మనకి రక్తం గడ్డగట్టి మనకి దానివల్ల కాంప్లికేషన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా ఈ రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అంబ్యులెంట్గా ఉంటాయి అంటే లేచి తిరగడం, నడవడం, పొజిషన్ మార్చడం వల్ల ఈ రక్తం గడ్డగట్టే అవకాశం అనేది బాగా తగ్గుతుంది. కాబట్టి యాక్టివ్గా ఉండమని చెప్తాం, లేచి తిరగమని చెప్తూ ఉంటాం, పొజిషన్ మార్చమని చెప్తూ ఉంటాం. బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళల్లో ఇది జరగదు కాబట్టి వాళ్ళకి ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రక్తం గడ్డగట్టి కాళ్ళలో వెయిన్స్లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటాము, ఒక్కొక్కసారి లంగ్స్లోకి ఎంబోలిజం లాగా వచ్చి ఊపిరాడకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ తోటి పని లేదండి. మీరు లేవచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు, తిరగచ్చు, ఎక్కువగా స్ట్రెయిన్ కాకుండా మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. చాలామందిని వర్క్కి వెళ్ళమని చెప్తూ ఉంటాను, ట్రావెల్ చేయొచ్చు, బండి ఎక్కచ్చు, నాట్ అ ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి మీకు అవసరమే లేదు. బెడ్ రెస్ట్లో ఉన్నా మీకు సక్సెస్ రేట్ అయితే పెరిగేది అయితే ఏమి లేదు, కాకపోతే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పని మీరు చేసుకోమనే చెప్తూ ఉంటాము. బెడ్ రెస్ట్లో ఉండి ఎప్పుడు ఉండాలి పోని ఎవరికన్నా స్పెసిఫిక్గా బెడ్ రెస్ట్లో ఉండమని చెప్తారా అంటే యూజువలీ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చే వరకైతే ఎవరికి చెప్పమండి. బట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమందికి కాస్త బ్లీడింగ్ కనిపించడం లాంటివి ఏమన్నా జరిగినప్పుడు మాత్రమే వాళ్ళని కొంచెం బెడ్ రెస్ట్లో ఉండమని చెప్తాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక బ్లీడింగ్ అయినప్పుడు మాత్రమే, అది కూడా బెడ్లో వాళ్ళు పడుకున్నంతసేపు పడుకొని కాళ్ళు చేతులు కదలపమని చెప్తుంటాం, పొజిషన్ అటు ఇటు మార్చమని చెప్తుంటాం, అదే పొజిషన్లో బెడ్ కళ అతుక్కొని ఉండొద్దని చెప్తుంటాం. సో ప్రెగ్నెన్సీ వచ్చే వరకు మీరు ఖచ్చితంగా బెడ్ రెస్ట్తో అవసరం లేదు. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా బెడ్ రెస్ట్ అవసరం లేదు. కొన్ని కండిషన్స్లో మాత్రమే, బ్లీడింగ్ లాంటివి కనిపించినప్పుడు మాత్రమే మీకు బెడ్ రెస్ట్ మీ డాక్టరే సజెస్ట్ చేస్తారు. అప్పటి వరకు అయితే మీకు బెడ్ రెస్ట్తో అసలు పని లేదు. ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు సక్సెస్ అవ్వకుండా ఉండడానికి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో అన్ని ప్రొసీజర్స్లానే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో కూడా 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు. సక్సెస్ రేట్ అనేది ఆ కపుల్ ఏజ్ని బట్టి అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎందుకని ఐవీఎఫ్ చేసినా కూడా 100% సక్సెస్ అవ్వదు అనే దాని గురించి మాట్లాడాలి అంటే, మనకి ఐవీఎఫ్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త కణాలతో మేమే కలిపి పిండం తయారు చేసి, తయారైన పిండం పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. పెట్టిన పిండం అతుక్కొని లైఫ్ వస్తే మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో మనకి ఐవీఎఫ్
నెగిటివ్ వచ్చినప్పుడు అంటే ఫెయిల్ అయినప్పుడు ఐదర్ మనకి తయారైన ఎంబ్రియోలో క్వాలిటీలో ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చు లేదా గర్భసంచిలో పొరలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు సో మనకి ఒక ఎంబ్రియో అనేది తయారవ్వాలి అంటే ఒక ఎగ్లోకి స్పెర్మ్ అనేది ఎంటర్ అవుతే మనకి ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో తయారవుతుంది సో ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ పైన ఆధారపడి ఉంటుంది సో వయసు అయ్యే కొద్దీ ఆడవాళ్ళకి ఎగ్ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది సిమిలర్లీ మగవాళ్ళల్లో కూడా స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది ఇది కాకుండా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది అంటే ఆల్టర్ అవుతూ ఉంటుంది సో వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి లేదా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్కి కానీ లేకపోతే వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేదా అధిక బరువు ఉండడం వల్ల కానీ సో ఇలా వేరియస్ రీజన్స్ స్మోక్ చేసిన ఆల్కహాల్ కన్స్యూమ్ చేసిన లేదా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ వల్ల కానీ ఇలా వేరియస్ రీజన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది ఎగ్ క్వాలిటీ కనుక బాగుంటే స్పెర్మ్ క్వాలిటీ కనుక బాగుంటే మంచి క్వాలిటీ ఎంబ్రియో తయారవడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇది కాకుండా మనకి జనుపరంగా నార్మల్గా ఉండే ఎంబ్రియోస్ కూడా చాలా తక్కువ తయారవుతాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎగ్స్ కనుక మనం తీస్తే దాంట్లో మనకి ఒక 7-8 ఎంబ్రియోస్ తయారవుతాయి 3వ రోజువి 5వ రోజువి 4-5 తయారవ్వచ్చు జనరల్గా ఇలా కన్వర్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం సో ఈ 4-5 ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్లో అన్నీ కూడా జనుపరంగా నార్మల్గా ఉండవు ఎంత మటుకు జనుపరంగా నార్మల్గా ఉండే ఎంబ్రియోస్ తయారవుతాయి అనేది వయసుకు సంబంధించి ఉంటుంది సో 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళల్లో సగం ఎంబ్రియోస్ అన్న జనుపరంగా నార్మల్గా ఉంటుంది 35 సంవత్సరాలు అప్పుడు 30% ఎంబ్రియోసే జనుపరంగా నార్మల్ ఉంటాయి అండ్ దాదాపుగా 40 సంవత్సరాలు అప్పుడు ఎన్ని ఎంబ్రియోస్ తయారవుతాయో దాంట్లో 20% జనుపరంగా నార్మల్ ఉంటాయి జనుపరంగా నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్తోనే మనకి ప్రెగ్నెన్సీ అనేది సాధ్యం గర్భసంచిలో పొర కూడా అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ సాధ్యం సో గర్భసంచిలో పొర కూడా జెనెటిక్గా మనకి ఆ ప్యాటర్న్ అనేది ఉంటేనే అతుక్కోవడానికి అది రిసెప్టివ్ ఎండోమెట్రియం అని అంటాము ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉన్నప్పుడు మంచి ఎంబ్రియో కనుక మనం పెడితేనే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది ఈ రీజన్ వల్లనే మనము ప్రెగ్నెన్సీ రావడానికి ఒక కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఏజ్కి వాళ్ళకున్న ప్రాబ్లమ్కి ఎంతవరకు సక్సెస్ రేట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ముందుగానే చెప్తాం అన్నీ బాగుండి యంగ్ కపుల్ ఏ పెద్దగా మేజర్ ప్రాబ్లం ఏమీ లేదు అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 60-70% వరకు కూడా సక్సెస్ రేట్ అనేది వాళ్ళకు ఉండొచ్చు అదే ఎగ్స్ తక్కువ ఉన్నా స్పెర్మ్స్ చాలా తక్కువ ఉన్నా ఏజ్ ఎక్కువ ఉన్నా అవకాశం అనేది తగ్గుతూ వస్తూ ఉంది సో ఐవీఎఫ్ చేసినంత మాత్రాన ఎగ్స్ తీసి స్పెర్మ్తో కలిపి ఎంబ్రియో తయారు చేసి పెట్టేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ 100% వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ప్రతి ట్రీట్మెంట్లో లాగా ఐవీఎఫ్లో కూడా ఒక సర్టన్ సక్సెస్ రేట్ ఉంటుంది కాకపోతే మనకి పిల్లలు పుట్టడానికి మనం చేసే అన్ని ట్రీట్మెంట్స్లో కల్లా టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది ఇంకంతకన్నా ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న ప్రాసెస్ అయితే పిల్లలకి సంబంధించి ఎటువంటి ప్రాసెస్ అయితే లేదు అలా అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్సే మేము సజెస్ట్ చేయము వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టే మేము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం 10 మందిలో మామూలుగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత 5-6 ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్ ఇది బట్ అది అగైన్ ఏజ్ అండ్ వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి మారుతూ ఉంటుంది 4 మళ్ళీ ట్రై చేస్తే ఇంకో 2 రావడానికి అవకాశం ఉంటుంది 2-3 times ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి సరిపడా మంచి ఎంబ్రియోస్ వస్తే సక్సెస్ రేట్ అనేది బెస్ట్ ఉంటుంది కానీ 2-3 attempts ఆఫ్ ట్రాన్స్ఫర్కి సరిపడా ఎంబ్రియోస్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది సో దీనివల్లనే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ చేసిన 100% సక్సెస్ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు కాకపోతే ఉన్న వాటిలో కల్లా అన్ని ప్రొసీజర్స్లో కల్లా టెస్ట్ ట్యూబ్ బేబీకే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది సో మీరు ట్రై చేస్తే ఆ మాత్రం సక్సెస్ రేట్ ఉంటుంది చేయకపోతే ఖచ్చితంగా దానికన్నా చాలా తక్కువ ఛాన్సే ఉంటుంది థ్యాంక్ యూ